నేడు మన విశాఖ నగరం నందు రాష్ట్ర స్థాయి వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమానికి హాజరైన ప్రజలు ప్రజా ప్రతినిధులు పాత్రికేయులు మరియు లబ్ధిదారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ రోజు వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమానికి హాజరైన మన ముఖ్య అతిథి ప్రజా సంక్షేమ రథ సారథి అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులైన శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి విశాఖ జిల్లా కలెక్టర్ గా జిల్లా ప్రజల తరపున సాదర సత్కార స్వాగతం తెలియజేస్తున్నాను అలాగే సభా వేదికపైన ఆశీనులైన అందరూ డిప్యూటీ సీఎంలకు గౌరవ మంత్రివర్యులకు గౌరవ పార్లమెంట్ సభ్యులకు మేయర్ జెడ్పి చైర్మన్లకు గౌరవ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అందరూ కూడా స్వాగతం తెలియజేస్తున్నాను అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో తన ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆటో టాక్సీ కాబ్ అలాగే వాహన యజమానులకు మరియు డ్రైవర్లకు బీమా ఫిట్నెస్ సర్టిఫికేట్ మరియు మరమ్మతుల ఖర్చుల కోసం ఆయన ఇచ్చిన మాట ప్రకారం 10,000 ఆర్థిక సాయం అందజేయడంతో భాగంగా ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తెచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే మరి ఈ రోజు ఈ పథకం ద్వారా ఈ రాష్ట్రంలో 26 జిల్లాలకు సంబంధించి 2.6 లక్షల మంది బెనిఫిషరీస్కి మేలు జరగబోతుంది అలాగే ఈ ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే అత్యధికంగా 20,700 పై చిలుక లబ్ధిదారులకి ఈరోజు లబ్ధి జరగబోతా ఉంది సార్ మాకు ఈ విశాఖపట్నం జిల్లాలో గత 3 సంవత్సరాలుగా 102 కోట్ల పై చిలుకు లబ్ధి జరిగింది సార్ అలాగే ఈరోజు మనకి ఒక్కరోజే 20.71 కోట్ల లబ్ధి మా జిల్లా వాసులకి జరగబోతా ఉంది సార్ అలాగే మనకి ఈ విశాఖపట్నం నగరంలో ఈరోజు రాష్ట్ర స్థాయి వాహన మిత్ర ప్రోగ్రాంకి జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యులకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే సార్ ఈ జిల్లా అభివృద్ధికి ప్రజాప్రతినిధుల సహకారంతో అధికారుల సమన్వయంతో ప్రభుత్వ అధికారులను సచివాలయాల ద్వారా ప్రజలకు మరింత చేరువగా తీసుకునేళ్ళే క్రమంలో అన్ని రకాల కృషి చేస్తూ రాష్ట్రంలోకెల్లా విశాఖపట్నాన్ని ప్రథమ స్థానంలో నిలిపడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని సవినయంగా ముఖ్యమంత్రి వర్యులకి అలాగే ప్రజలకు కూడా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి ప్రజలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ.